హాయ్ గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ అయోధ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణుడిని, సూర్యారావుపేట, విజయవాడ 2. మరి ఈరోజు మానసిక రుగ్మతల్లో ముఖ్యమైన జబ్బు స్కిజోఫ్రీనియా. ఈ స్కిజోఫ్రీనియా లేదా మనకు పూర్వీకుల కాలం నుండి కూడా పూర్వం నుండి కూడా దీన్ని పిచ్చి ఉన్మాదం అని ఒక తీవ్రమైన జబ్బుగా, అంటే ఒక రకంగా ఈ జబ్బు వ్యాధిగ్రస్తుల్ని గేలి చేస్తూ హేళన చేస్తూ ఎన్నో రకాల ప్యారడీలు కూడా ఉన్నాయి. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ని ఫిజికల్ డిజేబుల్డ్ అని ఎలా పిలవకూడదో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎలా అని పిలవాలో, మెంటల్ డిజబిలిటీలో, మెంటల్ డిజార్డర్స్లో మెంటల్లీ ఛాలెంజ్డ్ అనే పిలవాలి తప్ప వాళ్ళని ఎగతాళి చేయటమో, గేలి చేయటమో, స్టిగ్మాగా అంటరాని వారిగా చూడటమో అతి ప్రమాదకరమైన ఒక శిక్షార్హమైన జబ్బు ఇదిగా చెప్పుకోవచ్చు. మరి ఈ స్కిజోఫ్రీనియా ముఖ్యంగా సైకోసిస్లో ఒక ముఖ్యమైన జబ్బు మనిషిలో, అంటే ఇది ఒక 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. ఆడ మగలో ఈక్వల్గానే వస్తుంది. ఏ ఇంకా ఇప్పుడు 45 దాటి రాకూడదని లేదు, 15 లోపు రాకూడదని లేదు, సహజంగా ఆ వయసు మధ్యలో వస్తుంది. జెనెటిక్గా చూస్తే అనువంశికంగా కుటుంబంలో తల్లి తండ్రి వైపు ఎవరికైనా స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు ఉంటే జన్యుశాస్త్రరీత్యా పిల్లల్లో వీళ్ళల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులైతే పిల్లల్లో ఇంకా అధిక శాతం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మెదడులో బయలాజికల్ థియరీస్ ప్రకారం చూస్తే డోపమిన్, మరికొన్ని ఒక న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్స్ యొక్క సెక్రీషన్స్ సమతుల్యత దెబ్బతిని తేడా ఉండటం వల్ల ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని ఒక థియరీ. మరి వీళ్ళు ఎలా ఉంటారు, అసలు వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? మనిషి నిదానంగా సోషల్ మూమెంటు అది తగ్గిపోతుంటాడు. విత్డ్రాయల్, అంటే ఎవరితో కలవకుండా ఒంటరిగా తనీగా ఉంటాడు, తనలో తను గొనుక్కుంటాడు, వర్క్కి కాన్సన్ట్రేట్ చేయలేడు, వర్క్కి సరిగ్గా వెళ్ళలేడు, ఆబ్సెంట్ అవుతుంటాడు, లేటుగా వెళ్తూ ఉంటాడు. అలాగే పర్సనల్ హైజీన్ కూడా బాగా తగ్గిపోతుంది. అంటే రోజువారీ స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం, తల దూకోవటం, గెడ్డం గీసుకోవటం, జడేసుకోవటం ఇలాంటివి కూడా నిర్లక్ష్యం చేసి ఒక అంటైడీగా, ఒక అంటైడీ వాతావరణం అనేది ఉంటుంది. మరి కొంతమంది తమలో తాము గొనుక్కోవటం, నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, సైగలు చేయటం, మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా సైగలు మాటలు చేస్తూ ఉంటారు. అనుమానాలు ఉంటాయి, ఎవరో నా గురించి చెడుగా అనుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, నాకు కుట్ర చేస్తున్నారు, నన్ను చంపుతారు, నాకు విషం పెట్టారు, నాకు చేతబడి చేశారు, వశీకరణం చేశారు, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు అని, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క శీలాన్ని శంకించి నువ్వు ఎవరితోనో ఉంటున్నావు, ఎవరితోనో పడుకున్నావు, ఆడితో చూస్తున్నావు, వీడితో సైటేస్తున్నావు అని భార్య భర్తనో భర్త భార్యనో అనుమానించడం, వేధించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి లక్షణాలే కాకుండా వీళ్ళకి హాలుసినేటరీ బిహేవియర్, అంటే మనిషి లేకుండానే చెవిలో ఎవరియో మాటలు వినిపించడం, వాళ్ళకి సమాధానం చెప్పటం, వాడు ఒంటరిగా రూమ్లో ఉన్న ఆ గోడల వైపు చూస్తూ ఏంట్రా నన్నేంట్రా బెదిరిస్తావు నువ్వు అని చెప్పి ఎదురుగా ఒక మనిషి అతనితో మాట్లాడుతున్నట్లుగా ఇతను ప్రవర్తించటం, వీళ్ళు ఒక ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు, ఒక వ్యక్తి యొక్క మాటలకి సంభాషణకి వీళ్ళు సమాధానం ఇస్తున్నట్లుగా హాలుసినేటరీ బిహేవియర్ ఉంటుంది. వీళ్ళకి గాల్లోండి మాటలు వినిపిస్తూ ఉంటాయి, ఒక్కోసారి లేని మనుషులు, లేని వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇలా హాలుసినేషన్స్ కూడా వీళ్ళల్లో ఉండటం జరుగుతుంది. వీరికి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి జబ్బు ఉంది, జబ్బు వచ్చింది అని వీళ్ళకి తెలియదు. లాస్ ఆఫ్ ఇన్సైట్ అంటాం. అంటే కుటుంబ సభ్యులకో, చుట్టుపక్కల వాళ్ళకో, లేకపోతే మిత్రులకో, కొలీగ్స్కో ఇతను కొంచెం తేడాగా ఉన్నాడు, ఏమైనా తేడా ఉందా అని అనుకుంటారు తప్ప, వీరికి మాత్రం తమకు జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలియదు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, అంటే స్కిజోఫ్రీనియాలో కూడా చాలా రకాలు ఉంటాయి, పారానాయిడ్ సబ్ టైపు, కెటాటోనియా, హెబిఫ్రినిక్, మరి అన్డిఫరెన్షియేటెడ్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. మరి ఇది నిర్లక్ష్యం చేయాల్సిన వ్యాధి కాదు, ఎందుకంటే అలా వదిలేస్తే క్రానిక్గా దీర్ఘకాలికంగా జీవితకాలం ఉండిపోతుంది. మరి ఈ రోజున మానసిక వైద్య చికిత్స ద్వారా వీళ్ళని మంచిగా చేయొచ్చు. పూర్వకాలంలో వీళ్ళని వదిలేయటం, వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని అప్లై చేసుకుని వదిలేసిన రోజులు ఉన్నాయి.
ఆ తర్వాత ఎసైలమ్స్లో పెట్టారు. ఆ తర్వాత రకరకాల థెరపీస్, ఇన్సులిన్ కోమా థెరపీ, లేకపోతే ఏదో యాంటీ మలేరియల్స్, రకరకాల ప్రయోగాలు చేశారు. 1960s తర్వాత ఎప్పుడైతే యాంటీసైకోటిక్ డ్రగ్స్ క్లోర్ప్రోమజిన్ కనిపెట్టబడిందో ఆ తర్వాత రెవల్యూషనరీగా ఈ 5-6 దశాబ్దాల్లో అనేక రకాల మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. మనకు సొసైటీలో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, గుండె జబ్బు ఎలా అయితే ఉంటే వాటి చక్కగా రెగ్యులర్గా వైద్య చికిత్స చేయించుకుంటామో, ఈ రోజున స్కిజోఫ్రీనియా వ్యాధి గ్రస్తులు కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి చక్కగా 3 నెలలకోసారి 4 నెలలకోసారి వెళ్ళి చక్కటి వైద్య చికిత్స చేయించుకోవచ్చు. దీర్ఘకాలికంగా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ యొక్క అంటే ట్రీట్మెంట్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళకి జబ్బు మొత్తం తగ్గించడమే కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా, దాంపత్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా కూడా మెరుగైన ఫలితాలు, మామూలు నార్మల్ పర్సన్ ఎలా అయితే ఉంటాడో ఆ స్థితికి తెచ్చి వాళ్ళని చక్కటి జీవితాన్ని ఇవ్వచ్చు. అంత మంచి యాంటీసైకోటిక్ మెడికేషన్స్ ఉన్నాయి. జబ్బు ఉధృతంగా ఉన్నప్పుడు అంటే ఆ ఒక కెటటోనిక్ ఎక్సైట్మెంట్లో వాడు తమకు కానీ ఇతరులకు కానీ హాని చేసే స్థాయిలో, లేదా అసోసియేటెడ్గా సూసైడ్ ఆత్మహత్య తలంపులు తీవ్రంగా ఉన్నప్పుడు వీళ్ళని హాస్పిటల్లో ఉంచటం మంచిది. హాస్పిటల్లో ఉంచి వీళ్ళకి ఇంజెక్టబుల్స్, మరి ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంటు, మెడిసిన్సు, మరి రికవర్ అయ్యాక కొంత సైకో ఎడ్యుకేషను, సైకోథెరపీసు, వీటి ద్వారా వీళ్ళ యొక్క స్వస్థత, ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే ఆ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా డాక్టర్ గారు సైకియాట్రిస్ట్ చెప్పినట్లు పీరియాడికల్ చెకప్కి వచ్చి చక్కగా మెడిసిన్స్, ఒకటే మనం దీంట్లో మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ఏంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏళ్ల తరబడి మరి మందులు వాడుతున్నారంటే, స్కిజోఫ్రీనియా లాంటి జబ్బు దీర్ఘకాలికమైన వ్యాధి కాబట్టి అది ఫాలోఅప్ అవసరం. ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి, డయాబెటాలజిస్ట్ దగ్గరికి షుగర్ వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నామో, బీపీ వచ్చినప్పుడు గుండె జబ్బులు డాక్టర్ దగ్గరికి ఎలా రెగ్యులర్గా వెళ్తున్నామో, ఆ విధంగా మనం ఈ జబ్బుని పరిగణనలోకి తీసుకొని, మరి కొంతమంది ఏంటంటే 1-2 ఇయర్స్ మెడిసిన్స్ వాడతాం ఎక్యూట్ ఫేస్లో, ఆ తర్వాత లక్షణాలు ఏమీ లేకపోతే మెడిసిన్స్ ఆపేసి కూడా ట్రయల్లో చూస్తాం అతనికి ఏ జబ్బు తిరిగి రాకపోతే వితౌట్ మెడిసిన్ కూడా అతన్ని సొసైటీలోకి పంపించేయడం జరుగుతుంది. క్రానిక్ టైప్ ఆఫ్ స్కిజోఫ్రీనియాలో దీర్ఘకాలికంగా కూడా తప్పదు. సో ఇవి మత్తు మందులు కావు, యాంటీసైకోటిక్ మెడికేషన్, అతని సైకోసిస్ని తగ్గించే మందులు, చక్కగా కరెక్ట్ అబ్జర్వేషన్లో వాడాల్సిన అవసరం ఉంది. సో అనేక మంది సొసైటీలో ఎగ్జిక్యూటివ్స్, హయ్యెస్ట్ రోల్స్, బ్యాంక్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్సు సైకియాట్రిస్ట్ దగ్గర, మా దగ్గర ఇలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు. వాడుతున్న వాళ్ళు వాడుతున్నామని ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి జబ్బు ఉందని కూడా పరాయి వాడికి తెలియదు. ఆ రకంగా చక్కగా వైద్యం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.